నేను మీ బాంసి బాబులు. ఎలా ఉన్నా? ఏం లేదు. ఏమండి, ఫేస్బుక్లో ఇప్పటి నుంచి ఒక అమ్మాయితో చాట్ చేస్తున్నాను కదరా. హనుమంత్, నేను నా అమ్మాయికి ప్రపోజ్ చేస్తా. ఓ సూపర్, ఏం చెప్పింది? ఆ అమ్మాయి ఏం చెప్పలా. ఇలాంటి విషయాల్లో ఏదైనా సరే మొత్తం డిసిషన్ వాళ్ళ నాన్నే తీసుకుంటాడంట. ఇది రొటీన్ డైలాగ్. అయితే వాళ్ళ నాన్న ఏదో ఒక రోజు రూమ్ కు వస్తాడంట. నా పద్ధతులు బిహేవియర్ అన్ని చూసి నచ్చితే అప్పుడు ఓకే చెప్తాడంట. ఇది కొంచెం డిఫరెంట్ పాయింట్. ఎందుకు ఎప్పుడు వస్తున్నాడు? ఈ రోజే. ఈరోజే? ఈరోజు సాయంత్రమే వస్తున్నాడు. రూమ్ చూస్తే గలీజ్గా ఉందిరా, వస్తే బాగోదు. ముందు రూమ్ క్లీన్ చేద్దాం. ఏ, బ్యాచులర్ రూమేగా? ఇలానేగా ఉంటది? బ్యాచులర్ రూమ్ అని నీకు తెలుసు నాకు తెలుసురా, కానీ వచ్చే అంకులు తెలియదు కదా. నేను చెప్పేది విను. అమ్మాయి విషయంలో ఎలా ట్యాకిల్ చేయాలో నాకు బాగా తెలుసు. అర్థమవుతుందా? ముందు రూమ్ నీట్గా క్లీన్ చేద్దాం. అంతేనంటావా? సరే పద. ఇరింద్రా, నాకోటి ఏటో రోజు రోజుకి సిగరెట్ సైజులు తగ్గిపోతున్నాయి. అబ్బా అదరైతే రూమ్ అయితే నీటికి సర్దీసాం. ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సిన పని తెలుసా? నువ్వు చాలా పద్ధతిగా బిహేవ్ చేయాలి. ఏంటి ఇలాగేనా? ఈ అదక్షరాలు తగ్గించుకుంటేనే మంచిది. అరే అమ్మాయి బాబులు ఎలా ఆలోచిస్తారు తెలుసా? వచ్చే అల్లుడు చాలా పద్ధతిగా ఉండాలి, సిగరెట్ కాల్చకూడదు, మందు తాగకూడదు, అమ్మాయిలకైతే చాలా దూరంగా ఉండాలి అని ఎవరు ఫార్మాలిటీస్తో వస్తారు. కనుక సేమ్ అదే ఫార్మాలిటీస్తో ఫాలో అయ్యావనుకో సిరినికి దక్కుతుంది. ఏమంటావు? ఏంటే ఒరే, ఇందాక రూమ్ అంతా చండాలంగా ఉంది, క్లీన్ చేద్దామన్నా ఏదో కష్టపడి క్లీన్ చేసాం, ఇప్పుడు మళ్ళీ పద్ధతిగా ఉండాలి, ఎలా ఉండాలి ఎలా ఉండాలంటే నా వల్ల కాదు. అరే అమ్మాయిల విషయాల గురించి నాకు బాగా తెలుసురా, నేను చెప్పేది నువ్వు అర్థమవుతుందా? నీకు సిరి దక్కలొద్దా? దక్కాలి. అయితే నేను చెప్పినట్టు చెయ్యి. ఏం చేయాలంటే, నంబర్ వన్, నాకు తెలుసు అది కాదురా, నంబర్ వన్, నువ్వేం చెప్పక్కర్లేదు, నాకు అర్థమైంది, నేను చూసుకుంటా. నేను చెప్పేది ఏంట్రా, నంబర్ వన్ ఏదో తగలడు. అదిగో ఎవడ వచ్చాడు చూడు. ఈ టైంలో ఎవడరా? న్యూస్ పేపర్లో అయ్యి ఉంటాడు. ఆడు 6 గంటలకు రావాల్సింది, సాఫ్ట్వేర్ వాళ్ళగా 9 గంటలకు వస్తున్నాడు. ఆడికి ఇస్తాను చూడు ఇప్పుడు. పడుకో. ఈరోజు అయిపోయాడు నా చేతులు. ఆడు ఆడు ఏమనుకుంటున్నాడు ఆడి గురించి? ఇది ఆడిది, ఇది నాది, ఇప్పుడు రెండు నాయా. ఏడు కాలు మీద పడిపోతే నేను తిట్టనుకుంటున్నావా? టైం ఎంత అయింది? 9:30. నువ్వు ఎన్ని గంటలు రావాలి? అంటే యాక్చువల్గా ఈవినింగ్ వద్దాం. మాట్లాడగా, మార్నింగ్ చేసిన పేపర్ ఈవినింగ్ చేస్తావా? మాట్లాడవే. అంటే యాక్చువల్గా నేను మాట్లాడగా, బుర్ర బుద్ధి పనిచేద్దా నీకు, టైం టు టైం వేయాలని తెలియదు నీకు, మాట్లాడవే. నేను పేపర్ పోయిన కాదండి. మాట్లాడగా, ఇంకొకసారి లేట్గా కానీ వచ్చావో చెప్తాను. నేను పేపర్ పోయిన కాదయ్యా, శ్రీహాన్ కోసం వచ్చా, శ్రీ వాళ్ళ ఫాదర్ని. సారీ అంకుల్. శ్రీహాన్ సంజానే తోనే తానే నేనానో అవతుంబక తానే అంబి లంబానో. ఎవరండి? వస్తున్నా. వచ్చేస్తాడు అంకుల్, ఏమనుకోద్దు. అంటే యాక్చువల్లీ సంజానే తోనే తానే నేనాను అవతుంబక తానే అంబి లంబాను. పూజలో ఉన్నప్పుడు పిలవద్దని చెప్పి 100 సార్లు చెప్పుంటాను నీకు. ఏంటి గెటప్ ఇలా ఉంది? మీరు ఆహా, పోయిన వారం శివాలయంలో 10,000 డొనేషన్ ఇస్తానన్నాను, మీరేనా?
దాని గురించి కాదు బాబు. ఆహా, ఈ వారం సాయిబాబు గుడిలో లక్షవారం అన్న సంతర్పణ కార్యక్రమం ఉంది, దాని గురించేనా? అది కాదయ్యా. ఆహా, నేను ప్రతి వారం అనాథ శరణాలయంలో పిల్లలకి భోజనాలు అవి పెట్టిస్తాను, దాని గురించేనా? అవేవి కాదు బాబు, నేను సిరి వాళ్ళ ఫాదర్ని. అయ్యో అంకుల్, మీరా? అయ్యో, నా కాలు చేయి ఆడట్లేదు, ఒకసారి పట్టుకో. ఇవేలాగా అంకుల్, మీరు లోపలికి రండి. అంకుల్ ఒక నిమిషం. ఏంది మీ కాళ్ళు? ఏవి ఇక్కడే ఉన్నాయి బాబు. ఆశీర్వాదం తీసుకుందాం. మీరు అన్న అంకుల్. నీకు తెలిసిందే కదరా, మన రూమ్కి బయట నుంచి ఎవరు వచ్చినా కాళ్ళు కడుక్కొని రావడం పద్ధతి అని. అంటే అంకుల్, మీరు కాళ్ళు కొంచెం, అంటే ఏమనుకోకండి, నేను వయసులో మీకన్నా చిన్నవాడిని కానీ పద్ధతిలో పెద్దవాడిని. ఏమనుకోద్దు అంకుల్, పద్ధతులు అంటే శ్రీహాన్ శ్రీహాన్ అంటే పద్ధతులు కనుక ఈ ఒక్కసారికి కాళ్ళు కడుక్కొని. ఓకే అంకుల్. అలాగే అలాగే వస్తాను బాబు. కూర్చోండి అంకుల్. బాగుందయ్యా శ్రీహాన్, రూమ్ మంచి నీట్ గా ఉంచుకున్నావు. చిన్నప్పటి నుంచి అలవాటు. అంకుల్ ఏంటి సిగరెట్ స్మెల్ వస్తుందండి? సిగరెట్ స్మెల్? మా రూమ్ లోనా? అవునయ్యా. మా రూమ్ లో సిగరెట్ స్మెల్ ఎందుకు వస్తుంది? మన రూమ్ లో సిగరెట్ స్మెల్ ఏంటరా చిక్కగా? చెప్పండి అంకుల్. ఏంటయ్యా ఇది? ఏంటి శ్రీహా? అంటే అంకుల్, అంటే అది 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 ఆలౌట్ పెడుతుంటే దోమలు అసలు చచ్చిపోవట్లేదు. చచ్చిపోవట్లేదు? అదే సిగరెట్ పొగ అనుకోండి, ఆ పొక్కి బయట మనుషులే చచ్చిపోతున్నారు. చచ్చిపోతున్నారు ఇంకా దోమలు అంతే అంతే అంతే. అంకుల్ నేను వెళ్ళి టిఫిన్ తీసుకున్నాను. బబులు, స్నానం చేసావా? నేను చేశానరా? నిన్న కాదు, ఇవాళ చేసావా? ఇవాళ చేయలేదు, టిఫిన్ తీసుకొచ్చి అప్పుడు స్నానం చేస్తాను. నీకు ఎన్నిసార్లు చెప్పాను బబ్లు, స్నానం చేయకుండా తినే పదార్థాన్ని వెళ్ళి తీసుకొస్తావా? వెళ్ళి ముందు స్నానం చేయి, వెళ్ళు. అబ్బో, ఓకే. ఓ సారీ అంకుల్, ఏమనుకోవద్దు, తెలిసిందే కదా అంకుల్ శ్రీహాన్ అంటే పద్ధతులు, పద్ధతులు అంటే శ్రీహాన్. వెళ్ళొస్తాను, మీరు పేపర్ చదువుకోండి. తెలిసిందే కదా, అంటే చిన్నప్పటి నుంచి పద్ధతులు అవి అలవాటైపోయి. ఏంటి అంకుల్, ఇద్దరు బాగా క్లోజ్ అయిపోయినట్టున్నారు. బబ్లు, ఎక్కడికి వెళ్ళొచ్చు? టాయిలెట్కి వెళ్ళొచ్చండ్రా. స్నానం చేసావా? నువ్వు చెప్పావని మార్నింగ్ చేశాను. మార్నింగ్ గురించి అడగట్లేదు. ఇప్పుడు టాయిలెట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్నానం చేసావా? ఓకే, టాయిలెట్కి వెళ్ళిన తర్వాత స్నానం చేయాలి కదా, మర్చిపోయాను. ఈ ఒకసారి లైట్ తీసుకుందాం. పదా పదా, హీడేట్ మరి ఆర్ చేస్తుండే. ఏం చేస్తున్నావురా? ఓపెన్ చేస్తున్నానరా. కిచెన్ లో కత్తి ఉంది కదా, వెళ్ళి కత్తితో నీట్ గా కట్ చేసుకుని తిను. ఇంకైనా విషయాలు, మీరు జోక్ చేసారా, అది నాకు బాగా నచ్చింది. ఏంటి ఆ సౌండ్, లపా లపా లపామని? ఆ సౌండ్ చేసుకుంటూ మళ్ళీ మాటలు ఒకటి. తినేటప్పుడు మాట్లాడకూడదని తెలీదా నీకు? సారీ అంకుల్, ఏమనుకోవద్దు, అడిగిన తెలిసిందే కదా అంకుల్, పద్ధతులు అంటే శ్రీహాన్ శ్రీహాన్ అంటే పద్ధతులు. అయ్యి వచ్చేసా, మందు తెచ్చేసా. ఏడేంటి ఇప్పుడు తగలట్టాడు? ఏదో కవర్చి. ఈడెవడో, రూమ్ కొత్త ఫ్రెండా? హాయ్, ఐఎమ్ రామ్. ఏంటి అలా కొడిసాడు? రూమ్కి ఆ దరిద్రాన్ని తీసుకొచ్చింది సరిపోక మళ్ళీ పెద్ద ఆయన కూడా చూడకుండా మళ్ళీ ఆయన్ని వాడు వీడు అనడం ఒకటి. ఆ దరిద్రాన్ని తీసుకొని బయటికి పో. ఈడేంట్రా ఇంత వారు చేస్తున్నాడు? నేను తర్వాత చెప్తాను కానీ ముందు బయటికి పోదా. ఓకే. ఏ టైంలో రావాలి కూడా తెలీదు దరిద్రుడు. నేనేం చేశానరా ఇంతకు? ఆయన ఎవరు? మన ఒక అమ్మాయిని లవ్ చేస్తాడా? చేస్తున్నాడు సిరి. అమ్మాయి బాబీడు. ఏ టైంలో రావాలో తెలీదు.
ఏమనుకోద్దు అంకుల్, యాక్చువల్గా అబ్బాయి వచ్చింది నా కోసం అంకుల్. ఏదో సరదాగా అప్పుడప్పుడు మందు తాగుతూ ఉంటాం అంకుల్ అంతే. కానీ శ్రీహానికి మాత్రం అలాంటి అలవాట్లు ఏం లేవు అంకుల్. అమ్మాయిలకు కానీ మందుకు కానీ దేనికైనా సరే చాలా దూరంగా ఉంటాడు అంకుల్. ఏమనుకోద్దు అంకుల్, తెలిసిందే కదా అంకుల్, శ్రీహాన్ అంటే శ్రీహాన్ అంటే పద్ధతులు, పద్ధతులు అంటే శ్రీహాన్. అంతే అంకుల్, రైట్. శ్రీహాన్ వెరీ గుడ్, మరి నేను బయలుదేరుతాను, చాలా టైం అయింది. చాలా బాగా ఇంప్రెస్ చేసావయ్యా, నీ పద్ధతులు నీ బిహేవియర్ బాగా నచ్చాయి నాకు. ఈ రోజుల్లో నీలాంటి వాడు భూతత్వం పెట్టి వెతికినా దొరకడం చాలా కష్టం. ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే, మా అమ్మాయికి నువ్వు అసలు సెట్ కావు. ఏం చేద్దంటే, మా అమ్మాయి చాలా ఫాస్ట్ గా ఉంటుంది, పబ్బులన్నీ అవన్నీ తిరుగుతూ ఉంటుంది. నువ్వు ఇంకా పాతకాలపు ఆచారాలు సాంప్రదాయాలు ఇందులోంచి బయటికి రాలా, కాబట్టి మా అమ్మాయికి నువ్వు సెట్ కావు. కానీ ఇందులో చిన్న ట్విస్ట్ ఏంటంకుల, ఆల్రెడీ మా అమ్మాయికి ఒక అబ్బాయిని చూసేసాం. ఎవరంకుల్? అదే అదే చెప్తా, చెప్పండి. బబ్లు. సంజానే తోనే తాని నేనాను. నేనా? Yes. నేనా? You are the right partner of my daughter, Mr. బబ్లు. పాప లవ్ చేసింది వీణ. ఒరి ఈడియాసాలు, ఈడెవడో చక్కగా ఉన్నాడు, ఈడు కొంచెం అతిగాడే. మా అమ్మాయి వీణలా మిస్ అయ్యింది. ఈడు ఇప్పుడు ఉండాల్సినాడు కాదు, తిండి కూడా తిన్నవురా నువ్వు. సరదా ఆయన కుర్రాడు, కలిసిపోతాడు. ఈడేంటి మరి మోనార్క్లే బిహేవ్ చేస్తున్నాడు. బబ్బులు మా ఫ్యామిలీకి బాగా సింక్ అయ్యేలా ఉన్నాడు. శ్రీహాన్, ఇందులో ఇంకొచ్చిన ట్విస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మా అమ్మాయితో ఫేస్బుక్లో మాత్రమే నువ్వు చాటింగ్ చేసావు, అమ్మాయిని చూడలేదు కదా. ఇప్పుడు మా అమ్మాయి డ్యాన్స్ వీడియో చూపిస్తాను, చూస్తావా? నౌ దిస్ గ్రేట్ బొనాంజ ఆఫర్ గోస్ టు మిస్టర్ బబ్బులు ఓన్లీ. తగలడు. Sometimes it happens ra. Yeah. Main cheyilam. Papa ki flat ayinuttunnadu. Ent reaction ledu inka. Choosing ja lady. Lucky bubble. Yemai ma peru tanda anjala. Avaga bill pundu tada. మా బంచుకి ప్రభులు వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఇట్లు మీ బంచి ప్రభులు. ఏడు మామిడి గంటలా కొడుతున్నాడనా, సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన గంట ఉండదు సేమ్, ఇలాగే అది కొట్టినా అలాగే మోగుతుంటది, అంతేనా? అంతే. నా లవర్ ఏం చేస్తుందో ఏంటో. ఏం చేస్తుందిరా, వాళ్ళ అమ్మ నైట్ డేస్ పడుకుంటది, వాళ్ళ నాన్న 9 days పడుకుంటాడు, ఇదేమో ఫోన్ పట్టు కూర్చుంటది. నా లవర్ ఇల్లు వచ్చింది, మనం పెట్టుకున్న రూల్ ప్రకారం ఎవరి లవర్ ఇల్లలో ప్రసాదం అలే పంచాలి. ఏంటి పూజ అయింది, ప్రసాదం తీసుకొచ్చాను. పూజల వల్ల జరిగింది. ఇంటి బయట పెరిగే మొక్క దగ్గర నుంచి ఇంట్లో పెరిగే కుక్క వరకు అంతా బాగుండాలని పూజ చేసి తీసుకొచ్చాను. వెళ్ళి ప్లేట్ పెట్టరా. చాలా థ్యాంక్స్ అన్నయ్య, చాలా థ్యాంక్స్ అన్నయ్య, చాలా థ్యాంక్స్ అన్నయ్య, ప్లేట్ పట్టుకొస్తాను.